2021 ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ప్రతి రైతుకు పంట బీమా కింద మొత్తం ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో అర్హులైన చాలామంది రైతుల పేర్లు లేవని వీటిని వెంటనే సరిచేసి రైతులకు న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూర్య సంధన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి వీరశేఖర్, రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోతున్నారని, నష్టపోయినటువంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని, వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలవుతున్నాడని, రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం తనదే అనే విషయం మర్చిపోతున్నారని పేర్కొన్నారు. పొలం లేని వాళ్ళకు కూడా లిస్టులో ఈరోజు ఇన్సూరెన్స్ వచ్చింది. ఎక్కడి నుండి వస్తుంది పొలం లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎట్లా వస్తుంది? పత్రికల్లో వచ్చింది, మనకు ఇక్కడ దేవనకొండ మండలంలో కూడా వచ్చింది. అంటే అనేక అవకతవకలు ఈ స్కీమ్లో జరిగినాయని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ స్కీమ్ దీని ఇన్సూరెన్స్ సంబంధించి ప్రభుత్వ అధికారులు చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆధారాలతో తీసుకునేలా క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ ఇవ్వాలా. ఈ క్రాప్ దాదాపుగా రైతులందరూ చేసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లో ఉన్నటువంటి అందరు కూడా ఆ పద్ధతిలో గ్రామాల్లో పొలాల దగ్గరికి పోయి ఆ పద్ధతిలో ఈ క్రాప్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రాప్ సంబంధించిన రిసిప్ట్లు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు ప్రభుత్వం ఆ పద్ధతిలో మరి చేసుకోలేదు. ప్రభుత్వం ఈరోజు అన్యాయంగా వ్యవహరించింది. అందుకోసమే పంట ఈ క్రాప్ సంబంధించి అందరు రైతులకు ఇవ్వాలని, ఈ క్రాప్ సంబంధించి అందరికి రైతులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వము కరువు ప్రకటించి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా కరువు ప్రకటిస్తే పంట నష్ట పరిహారం ఇవ్వాలా, అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా? గతంలో మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, గతంలో ఇన్పుట్ సబ్సిడీ